మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొన్ని కుటుంబాలలో ఎప్పుడూ సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అవి ఆర్థికంగా కావచ్చు, లేదా కుటుంబంలో ఉండే గొడవలు అవ్వచ్చు. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఎంతో కష్టపడి ఆర్థిక సమస్యల నుండి బయటపడితే కుటుంబంలో ఏవో కారణాల చేత గొడవలవుతూ ఉంటాయి. దాని వలన మనశ్శాంతి లోపిస్తుంది. సంపాదించిన డబ్బంతా సులువుగా ఖర్చైపోతుంది. మళ్ళీ ఆ డబ్బును సంపాదించాలంటే ఎంతో సమయం పడుతుంది, లేదా ఆస్తి తగాదాలు వస్తాయి. ఇక కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరిగినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా ఎన్నో కష్టాలు పడినా సరే చివరికి ప్రతిఫలం మాత్రం శూన్యం. అటువంటి కష్టాలు పడేవారి కోసమే ఈరోజు ఒక పరిష్కారాన్ని తెలుసుకుందాం. ఇలా ఎన్నో రకాల సమస్యలు లేదా అడ్డంకులు ఎదుర్కొనేవారు బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే వారి సమస్యలన్నీ గట్టెక్కుతాయి. మరి ఆ పరిహారం ఏమిటో, ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి, విజయానికి, చదువులకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు, అన్ని అడ్డంకులు తొలగించువాడే విఘ్నేశ్వరుడు, అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలందుకుంటున్నది ఆ గణేశుడే. మరి అటువంటి వినాయకుని బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పూజించటం వలన ఎటువంటి సమస్య అయినా దూరం అవ్వవలసిందే అని పండితులు చెప్తున్నారు. ముందుగా ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి పూజగదిని శుభ్రం చేయాలి. ఒక హరిద్ర గణపతిని సిద్ధం చేసుకుని ఆయనకు 21 గరికను సమర్పిస్తూ గణేష స్తోత్రాన్ని పఠించాలి. ఆ తర్వాత మట్టి ప్రమిదలో కొబ్బరి నూనెతో 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని ఉత్తరముఖంగా ఉండేటట్లు పెట్టాలి. మరియు నైవేద్యంగా బెల్లం అన్నం పెట్టి కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా 11 బుధవారాలు తప్పనిసరిగా చేయాలి. అలాగే వీలున్నవారు ప్రతి బుధవారం నాడు వినాయకుని ఆలయానికి వెళ్ళి ఆయనకు గరికను సమర్పించి స్తోత్రాలను పఠిస్తూ మట్టి ప్రమిదలో 3 వత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. నైవేద్యంగా బెల్లంను ఉంచండి. ఇలా 11 బుధవారాలు ఇంటి వద్ద కానీ లేదా ఆలయంలో కానీ వినాయకుణ్ణి ఈ విధంగా పూజించటం వలన మీ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మరి మీరు కూడా బుధవారం నాడు చెప్పుకున్న విధంగా చేసి మీ సమస్యలన్నిటినీ తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.